విశాఖ వెళ్లి చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. జగన్మోహన్ రెడ్డి గారు 20 నెలలు ఏం పీకారని ప్రశ్నించడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. పిచ్చి పట్టినట్లు చంద్రబాబు మాట్లాడారంటూ అంబటి ఫైర్ అయ్యారు. బట్టలోడదీసి అంతు చూస్తా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అంబటి మండిపడ్డారు. ఎందుకింత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మోహన్ రెడ్డి గారిని, విజయసాయిరెడ్డి గారిని చీప్గా మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేయటం, ఏమంటాడైనా, మీరు పెరిగి వాళ్ళు, మేము కాదండి, మేము కాదండి, మీరు పెరిగి వాళ్ళే, మీరు పెరిగి వాళ్ళే అంటే ఏం చేయమంటావు? విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు పిరికి వాళ్ళని, వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలని, గొడవలు చేయాలని, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని, ఇదా నీ ధోరణి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తివి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు, నువ్వు మాట్లాడే ధోరణి ఏంటో నాకు అర్థం కాలేదు. అంతేకాదు మరొక మాట అంటున్నాడు, 20 మాసాలు మీరు ఏం చేశారు, ఏం పీకారు, గడ్డి పీకారా, మరి ఇంకేమైనా పీకారా, వాట్ ఈస్ దిస్, ఏం లాంగ్వేజ్ ఇది, గడ్డి పీకారా, మరొకటి పీకారా, ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలేదు. ఏమైనా బుర్ర చెడిందా చంద్రబాబు నాయుడు గారికి, పిచ్చెక్కిందా? విజయసాయిరెడ్డి గారిని పట్టుకొని A2, సరే A2 అన్నావు, బాగానే ఉంది లింగ్యంగా, పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాడంట, బట్టలు ఉడదీస్తాడట, అంతు చూస్తాడట, అంతు చూడటానికి బట్టలు ఉడదీయాలా? రాజకీయంగా అంతు చూడు, బట్టలు ఉడదీస్తే అంతు కనపడిద్దా నీకు? ఏం కనపడితే నీకు బట్టలు ఉడదీస్తా ఏమిటా ఉత్సాహం? నువ్వు బట్టలు ఉడదీసే ఉత్సాహం? బుద్ధి తక్కువ పనులు ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి సీనియర్ పొలిటీషియన్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండి భారతదేశంలోనే ఒక సీనియర్ పొలిటీషియన్ని చెప్పుకోబడుతున్నటువంటి మీరు ఎందుకై ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు, ఇంత చీప్గా మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడు? ఆయన ఉన్న మౌన మునియా, నోరు మెదపడా, నోరు పడిపోయిందా, వాట్ ఇస్ లాంగ్వేజ్? ఏం నాకు అర్థం కానీ, ఏమన్నా మందు అలవాటు అయిందా మీకు? మందు చదువుతున్నారా? పగలే